ఈ సంవత్సరము కోవిడ్ కారణంగా 18 నెలల నుండి పిల్లలు కళాశాలకు రాని సందర్భంలో ఈ సంవత్సరము అక్టోబర్ 21 నెలలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరము వార్షిక పరీక్షలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 6వ తారీఖు నుండి పేపర్ వాల్యుయేషన్ క్యాంప్స్ అనేటువంటి రాష్ట్రంలో పాత డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో హెడ్ క్వార్టర్స్లో జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్లో కూడా ఈ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. 6వ తారీఖు నుండి ఈ పేపర్ వాల్యుయేషన్ క్యాంప్ జరిగింది. 2 విడతలుగా ఎగ్జామినర్స్ పేపర్స్ దిద్దడం జరుగుతుంది. మొదటి స్పెల్లో 6వ తారీఖు నాడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సివిక్స్, సాంస్క్రిత్, బాటనీ, ఈ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ వారు 6వ తారీఖు నాడు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 8వ తారీఖు నాడు మిగిలిన సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, తర్వాత కామర్స్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 8వ తారీఖు నాడు రిపోర్ట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిక్ట్ నలుమూలల నుండి అన్ని కాలేజీల నుండి ఎగ్జామినర్స్ పేపర్ వాల్యూ చేయడానికి రావడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ఈ నిజామాబాద్కి వొకేషనల్ కోర్సులకు సంబంధించినటువంటి 4 వొకేషనల్ కోర్సులకు సంబంధించినటువంటి పేపర్స్ కూడా మాకు మధ్యలో పంపించడం జరిగింది. మొట్టమొదటిది అందులో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉమెన్ అనేటువంటి కోర్సు, తర్వాత ఎంఎల్టీ కోర్సు, తర్వాత ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అనేటువంటి కోర్సు, తర్వాత కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు, ఈ 4 కోర్సులకు సంబంధించిన పేపర్లు కూడా మాకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ 6 డిస్ట్రిక్ట్స్లో అంటే ఎర్స్ట్ వైల్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్లు నిజామాబాద్, కామారెడ్డి, ఈ మొత్తం 6 డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి ఎగ్జామినర్స్ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఈ 2 రోజుల నుండి కూడా రావడం జరిగింది. వారికి కూడా సపరేట్గా జూనియర్ కాలేజ్ పాత బిల్డింగ్లో వాళ్ళకి బస ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మొట్టమొదటిసారిగా మన క్యాంప్లో వొకేషనల్ కోర్సులు పేపర్ వాల్యుయేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా సరైన సౌకర్యాలు, ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. మున్సిపాలిటీ వారికి రిక్వెస్ట్ చేసి ప్రతి దినం తప్పి దినము సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కూడా మనం స్ప్రే చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా వచ్చిన ఎగ్జామినర్స్కి టెంపరేచర్ చూడడానికి టెంపరేచర్ గన్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా శానిటేషన్ కూడా, శానిటైజర్ స్టాండు మరియు పిల్లలు శానిటైజర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఎగ్జామినర్స్కి శిక్షణ భాగంలో వారికి చెప్పడం జరిగింది, మీరందరూ కూడా సెల్ఫ్గా చిన్న శానిటైజర్ బాటిల్ తీసుకురావడము చేసుకోవాలి. అంతేకాకుండా మీరు అటు ఇటు మూవవుతుంటారు కాబట్టి నీళ్ళ విషయంలో కూడా, నీటి విషయంలో మేము మంచి నీటి వసతి కూడా కల్పించాము. అయినప్పటికీ కూడా కరోనా బాగా ఉన్నందున మేమందరం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు సొంతగా వాటర్ బాటిల్ కూడా తీసుకుని రండి అని మేము చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఎటువంటి ఒక కేసు కూడా నమోదు కాలేదు. మేము తగిన జాగ్రత్త, అప్రమత్త మేము కలిగి ఉన్నాము. ఈ తక్కువ ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ కాబట్టి ఇప్పుడు ఈ ఇవాళకి ఒక 6 సబ్జెక్ట్స్ కూడా పేపర్స్ వాల్యుయేషన్ చేయడం జరిగింది. ఇంకా ఈ వచ్చే వారంలో మిగతా 6 సబ్జెక్ట్స్ పూర్తి కావడం జరుగుతుంది. ఇంత పూర్తయిన వెంటనే మేము మరలా కళాశాలందరికీ అన్ని కళాశాలకు వెళ్ళి పిల్లలని మళ్ళా పిలిపించుకొని వారికి వార్షిక పరీక్షలకు అనుగుణంగా ఉండేటట్టుగా పిల్లలను చదివించడం కానీ చదివించడం చేయడానికి మేము అంత ఉత్సాహంగా ముందుకు వస్తున్నాము. మా లెక్చరర్స్ కూడా ఇదే విధంగా మేము పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఎగ్జామ్ మా నిజామాబాద్లో మంచి స్థాయి, మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య మన
పిల్లలకు లభించాలనే దీంతో మన ఎగ్జామ్స్ కూడా మేము చక్కగా నిర్వహించడం జరిగింది. మాల్ ప్రాక్టీస్ కూడా కాపీ కొట్టడం కూడా ఒక్కరు కూడా కాలేదు. అంటే ఆ రకంగా పిల్లల్లో కూడా మార్పు వచ్చింది, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది, గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాలల్లో కూడా చాలా పెను మార్పులు సంభవించాయి. నేను రాబోయే కాలంలో రాష్ట్రంలో ధీటుగా నిజామాబాద్లో కూడా మంచి ఎడ్యుకేషనల్ హబ్ అయ్యే విధంగా మేము కావడానికి మేము శాశక్తిగా కృషి చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విద్య అనేది సరిగా అందించినట్టయితే పిల్లలకు, పిల్లల పేరెంట్స్ లక్షల రూపాయలు పెట్టి ఎటు హైదరాబాదో విజయవాడ గుంటూరు పంపించాల్సిన పరిస్థితి నుండి మనము ఇక్కడనే మంచి సంస్థలు చాలా కృషి చేస్తున్నారు, మంచి ర్యాంకులు వచ్చే విధంగా. సో ఈ రకంగా నిజామాబాద్లో మంచి విద్యను అందించడానికి మేము శాశక్తిగా కృషి చేస్తున్నాము. అందులో భాగంగా పేరెంట్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్స్ కూడా మాకు చక్కగా సహకారాన్ని అందిస్తున్నారు. మంచి విలువైనటువంటి నాణ్యత కలిగినటువంటి విద్యను అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాము.